నేను ఒక విషయం షాక్ అయ్యానమ్మా. అంటే మన ఓపెనింగ్ రోజున సార్ వచ్చి క్లాప్ కొట్టారు, ఆయన తీసుకెళ్ళి సార్ ఎమోషన్ అవుతున్నారు, నాకు అర్థం కాలేదు ఒక నిమిషం ఏమి. మావాడు డైరెక్టర్ అయ్యాడు అంటే అసలు అంటే ఈ సుకుమార్ సార్ ఏంటి ఎమోషన్ అవుతున్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంత ప్రేమ ఉంటుందా అని అసలు ఎంతమందికి చెప్తున్నా సార్. నేను అంటే నాకు గుర్తొచ్చింది ఇప్పుడు చెప్తుంటే అన్న ఉప్పన అయిపోయింది, ఇంకా ఆ వీడియో నా దగ్గర దాచుకున్నా, మొబైల్ పోయినా సరే ఈ మొబైల్ ఈ వీడియో కోసం పోకూడదని. ఎందుకంటే మా అసిస్టెంట్ తీశాడు వీడియోలో, సార్ సినిమా చూశారు, సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ చూశారు ఉప్పన చూసిన తర్వాత, మరే నువ్వు డైరెక్టర్ అయ్యేవరానికి గట్టిగా పడేసుకుని అది చేసుకుని ముద్దిచ్చారు గట్టిగా. అది ఇప్పటికీ నేను మర్చిపోను. అంటే సార్ ప్రేమ పరిధులు దాటుంటుంది అదే సార్, మీరు ఉన్నారని చెప్పలేదు కానీ మా నా అసిస్టెంట్ని కూడా నేను అంతలా ప్రేమించలేనండి. మాసుకుంటే బాగుండేది ఇప్పుడు సార్, కొన్ని తెలియాలి సార్, కొన్ని ఎక్స్ప్రెషన్స్ తెలియాలి సార్, ఎందుకంటే నేర్చుకుంటాం కదా సార్ అలాగా. ఎవరు మంచి అయినా బుచ్చి అయినా అంటే వీళ్ళకి ఎప్పుడు నైట్ ఎక్కువ డిస్కషన్ జరగకపోయినా కానీ ఎక్స్చేంజ్ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. అలా అంటే ఒక డౌట్ ఉంది, అంటే ఈ ఐడియా ఎక్కడి నుంచి పుట్టిందన్న అసలు, అంటే ఈ సినిమా ఐడియా ఎక్కడి నుంచి పుట్టింది? అంటే యాక్చువల్లీ కథలు రాస్తున్నావు వర్కౌట్ అవ్వట్లేదు, ఏదైనా కొత్తగా చేద్దాం అనే అంటే ఉంది మైండ్ లో. ఒకసారి అట్లా నెట్ లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఇది ఒకటి వర్డ్ తగిలింది అనమాట, ఫేస్ బైండ్నెస్ అనేది తగిలింది. సో అప్పుడు దీని మీద కథ రాస్తే బాగుంటుంది అని, ఎందుకు ముందు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా చేశాను. సో అప్పుడు నాకు థ్రిల్లర్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో మిడిల్ ఫింగర్స్, మిడిల్ ఫింగర్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది మిడిల్ ఫింగర్. సో అవునవును సార్, సో అప్పుడు మైండ్ లో ఉంది. సో థ్రిల్లర్ జోన్ వరకు వెళ్తే కొద్దిగా అంటే నాకు ఎమోషన్ దాని మీద ఇప్పుడు అప్పుడు చాలా ఈజీ అనిపించింది. సో స్టార్ట్ చేశాను, స్టార్ట్ చేసినప్పుడు ఎందుకో నాకు విలన్ అంటే క్యారెక్టర్ మీద కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే ఇది మళ్ళీ అంటే ఆ క్లైమాక్స్ గురించి అడుగుతున్నాను కాబట్టి అంతే అట్లా ఫామ్ అయిపోయింది సార్. నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఎప్పుడైతే ఆ విలన్ క్యారెక్టర్ అనుకున్నామో ఇది నెక్స్ట్ అక్కడ ప్లేస్ అయిపోవాలి అనేసి ఇక్కడ సీడ్ పడుతుంది అక్కడ అలా. అంటే నేను ఎక్కువ టైం పట్టలేదు సార్ క్లైమాక్స్ వరకు, అయితే క్లైమాక్స్ ఇంటర్వల్ అంటే అట్లా ఫామ్ అయ్యి వచ్చేసింది. మిగతాదన్నీ ఫామ్ చేయడానికి సీన్స్ ఫామ్ చేయడానికి టైం పట్టింది, ఇదైతే వెంటనే అయిపోయింది సార్. సూపర్ సార్, బ్రెయిన్ చాలా పెద్దది. రెండు స్టేట్లు కలిసాయి కదా సార్, బెంగళూరు ఆంధ్ర తెలంగాణ, తెలుగు రాదు యాక్చువల్ గా. నిజం సార్, నేను ఇక్కడ వచ్చాక నేర్చుకున్నాను సార్. వచ్చాడు రాస్తాడు సార్. గొప్ప విషయం అంటే ఇప్పుడు అర్జున్ రైటింగ్ బాగుంటుందని చెప్పి కన్నడ అబ్బాయి వచ్చి తెలుగు రెండు మూడు నెలలు నేర్చేస్తున్నాడు. సో తను చేసేంతసేపు ఫేర్ ఎవరు చేస్తారంటే అర్జున్ చేస్తాడు. అవును సార్, అప్పుడు టైపింగ్ టైపింగ్ తర్వాత టైపింగ్ లేదు కదా. అర్జున్ రైటింగ్ బాగుంటుందని చెప్పి అర్జున్ రాయించమంట, అంటే తెలుగు నేర్చుకుని తెలుగు రైటింగ్ మొదలు పెట్టాడు. సో ఎవరు రైటింగ్ అలా ఉండదు సెట్ లో, అందుకు తంజిత రాయిస్తాను అనమాట. అదే నాకు అడ్వాంటేజ్ అయింది, అంటే సార్ ఏం రాస్తున్నా మనకి చూసుకోవడానికి కన్నడ ఉత్తరం ఉంటాయి ఇలా అంటాడు అరే అంటే.